అని చెప్పని వాళ్ళు తెలియదు కదా. అరే ఏదిరా వెళ్ళి నీళ్ళేవిరా అడవి ఆడలేదు అనమాట. అదే ముద్ర పెట్టుకుంటుంది మనకెందుకురా నీళ్ళు తమ్మంటే పొల్ల మంచుకున్నట్టు గుడ్డ వచ్చా ఏ ముడ్డ శివసాగర్ తెలుగు సాగర్ ఊరుతున్నట్టు ఏంటి బుడ్డ వచ్చాయంద్రా పొల్ల అబ్బా బుడ్డరా కొల్లేదు మన బుడ్డ ఏంద్రా అయ్యా బుడ్డ అంటే ఏంటి ముసలోడు అంటారు అట్లా ముసలోడు అంటారా బుడ్డ అయ్యా నాకే మరి నువ్వు పొల్ల బుడ్డ అని అంటే అయ్యాకేనా పొల్ల మీ మాల్లో మంచి ఆగే సెలవులు మాల్ బయటికి ఇచ్చే సెలవు లేదు అంటారయ్యా అంటే రమ్మంటున్నా అంటే మీ సుద్ధ లోపల ఆగే సెలవు ఉంటుంది కానీ మీ సుద్ధ బయట రాగమని నిలుచుతాన్నా ఆయన అయ్యా నిన్నే రమ్మంటాను ఉన్నది ఆడ అది మాటకాయలు ఉన్నట్లు నన్ను విలువ సెటిల్మెంట్ బాగా చేస్తా సెటిల్మెంట్ చేసేది నువ్వు మధ్యవర్తి పని చేస్తా ఉంటావు అంటే బ్రోకర్ గా బ్రోకర్ అయితే ఆ నాడు ఊదిన చంద్రశీల రాజు మాదకాడకచ్చిండు అమ్మ కులమతోటి పనుడి ₹10,000 రాష్ట్ర పాటలు మాక అయితే ఈ రోజు నాడు అవ్వాలడు ఉద్రమాను రాను 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 చంద్రశీల మారావు మాలవేడి గచ్చు గచ్చిన కులముతోటి పని లేదు గుణవంతుడు దాత ప్రాణం కాపాడలేని పరమాత్ములు ఉంటారు ప్రారంభంగా అన్న పెట్టుకుని పెద్ద కొడుకు ఉంటారు ఈ రోజు నాడు ధనాదనం అంట మాల ముందర గచ్చి అడవి కట్ట వేరిన అగ్గంత ఒక్కటి జలజాతులు జలమంత ఒక్కటి పశువు వన్నెలు వేరిన పాలన్నీ ఒక్కటి నీటికి వంకలు ఉంటాయి కానీ నీటికి వంకలు ఉంటాయి ఆవులకు రంగులు ఉంటాయి కానీ పాలకు రంగులు ఉంటాయి పూజలకు రంగులు ఉంటాయా అనుకుండు రారాదు చంద్రశీల మారాదు మా పుక్కడ నీళ్ళు వేస్తే నీళ్ళు తాగి నేనేంటి వెళ్ళిపోతా అంటున్నా అరే ఆనాడు కావతి రాదు చక్రవర్తి అంటే అబ్బా ఏమి రావి నీ అందం నేను ఎంతో అందంగా ఉన్నాను అనుకుంటున్నాను నాకంటే వీడు అందగాడు కానీ ఇవాళ అందమైన బుందపాలు కండి అప్పది ఈనాడు చూస్తున్నావు ఈ రాజుని ఎట్లా చేసి మారు తీసుకుపోయి రాజు మనసు మార్చేయాలన్నాడు రాజుతోటి పాపం చెప్పదు నేను ఉన్నావు ఒకటి సచ్చినా ఒకటే అనుకున్నా అయ్యా నీళ్ళు అంటే బయటికి నేను సుక్క నీళ్ళు ఇయ్యా నా మాలవీకిరా నీకు నీళ్ళు ఎంత అయినా ఇస్తా మాలవీకి ఖర్చుడు ఎందుకమ్మా నీళ్ళు ఇచ్చేది నువ్వు నేను బయటికి సుక్క నేను ఎవరనుకున్నావమ్మా రాజాగా రాదును రాజచక్రవర్తి నా పేరు చంద్రశీల మారా ఎవరైనా పర్వాలేదయ్యా రాజులైనా మధ్య మంత్రి అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఆ రాడు కావాలి మరి ఇప్పటికైనా అప్పటికైనా నాడు చూసినవా నువ్వు రాజాగా రాదు రాజా పాండితు నువ్వే అలా నాడు చూసినవా రాజా చక్రవర్తి అలానాడు వాకిట్లా నిలబడి నీకు చెంబుతోటి నిలువిస్తే నా ఇలువే ఉంటది అయ్యా నాడు చూసినవా మీ చేతి మీ మో చేతి నీళ్ళు తాగే వాళ్ళమి కనుజేస్తే మాడిపోయే వాళ్ళమి అని మాట్లాడతాను ఆడవారు మాట్లాడితే అట్ట కూడ పెట్టాడు మగోడు మాట్లాడితే తూచే దడిగట్టినాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట మాట మాట్లాడతాను మోగం వల్ల నవ్వుతూ బతకడం వల్ల అరే బ్రహ్మను చూసిన రమ్మను చూసిన ఆనాడు చూసిన ధనాధన ధనాధన మాలవెక్కి వచ్చిన కరణాడు నీళ్ళు సీత పట్టింది మనసు మారానంటే ఎట్లా చేసి ఏకేకి రాసేది నిలుస్తారా అని
తిప్పుడే తిప్పుడే నేను ఆగిన నువ్వు నాగిన తిప్పినట్టు అవుతాను. నేను ఎప్పుడు నేను లాగలను నువ్వు ఎప్పుడు ఇస్తావమ్మా. అరే ఎట్లా చేసి రాదు మనసు మారాలి. రూపాయల చెట్టు పెట్టుకున్నట్టు అరే సూర్యుడు మన ముఖాన్ని ఉంటే శుక్రాన్ని కుక్కలే తిరుగుతాయిరా. చెప్పబోయినట్టు అనగానే ఏమి రాజు మన ముఖాన్ని ఉంటే రాజమ్మని అయితే దేశం చెప్పు రావా. అంతే అవ్వా ఎవరు మాట్లాడుకుంటారు నాతో అలనాడు చెమ్ము తీయదు గలనాడు విత్తనాడు విధులనాడు సాధన చేయబోవా. మర్చిపోయిన దుఃఖం వల్ల అది కచ్చిన రాజు చేయబోయలనాడు భోగముదా అని ఛాతి మీద చేయబడ్డప్పుడు అరే రే ఆడగానే అలనాడు అంద చందములు ఎంత చక్కదనం ఉన్నాయే భార్య చెప్పిన మాట మర్చిపోయాడు. అలనాడు భోగముదా స్త్రీని చూసాడు హాహా నువ్వేమందం అమ్మా నిన్ను ఏ తల్లి కన్నది అలనాక దేవత చేసిన చెక్క అలనాడు ఎంత అందంగా ఉన్నావమ్మా. అరే మరి అలాంటి మరిసిన వాడు ఏమనుకున్నాడు ఏమిటి పిల్ల ఆడదానిగా అంత చందములు మాట్లాడుతుంది పోకట ఎక్కువ అంటారు మరి అలనాడు పూసిన మీసా లేని దిద్దుడు ఎక్కువ చెల్లని పైసా ఒక గీతలు ఎక్కువ కొంచెం పోనీకి మాటలు ఎక్కువ మరి అలనాడు పూసిన నా చదువుకోమంటే పది చదివి పాకాలు పెట్టింది అని చదువుకున్న నౌకరీ అరే తమ్ముడు కొడుకు నవరా పోలీసు నౌకరత్ సదురా సదురా అంటే లేదా నేను పడేస్తాను డోల్పురా నాయన పడవచ్చు మరి నేను ఎస్ఐ నౌకరు డిఎస్పీ నౌకరు కథకాడ చెప్పు ఎందుకంటే పోతే వీలు ఉంటుందా మరి బాగా ఎత్తుకుంటుంది అంటే వీడు చీర కడతాడు ఏం చేయాలి. అదే ఇది రాసి ఉన్నది మనకు అయ్యా ఒక మాట ఈ మోతున్నాడు అప్పుడు కావద్దు అనుకున్నాయి అబ్బా ఈ పిల్లగాడు నా మీద నాడు ప్రేమ చెందు అని నాతో పాటుగా నావీకి వస్తాను కానీ మరి నాకు నా మీద ప్రేమ ఉందా లేదా నేను కులాన భోగం దాన్ని నాతో పాపం చేసినాక నువ్వేమో భోగనాన్ని వెళ్ళకూడదు నాకు అత్త చేతి ఏం కావాలి అందుకే అవ్వాలి మనసుకి ఎగురవని ఉండాలి ఈ పండుగ గట్టిగా ఉండాలి అన్నారు ఉంటే ఎగురం తోడు దెబ్బ ఆపించుకోవచ్చు దీప కట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టే కానీ నాలుగు దెబ్బలు కొట్టే ఒడుచుకోవచ్చు మసలు పెట్టుకోవచ్చు నీకు అయిందా మొగల్లకి అవుతానా కేశవంతరావు అంటే పెళ్లి అయిందా అంటున్నా పెళ్లి అయింది నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయిందా
నేను బేబీని ఇంకా నేను బేబీని బెండకా ముదిరిన ముదిరి ఇంకా బేబీని అంట. అరే ముదిరిన బెండకాయ దాకే రాదరా ఏమిటికి ఇత్తనానికి నువ్వు ఇత్తనానికి ముదిరితేనే ఇత్తనానికి బేబీ అయితే బాబే ఇంకా అది విషయం బాగురా నువ్వయ్యా ఇవా నువ్వు ఇది పట్టుకో ఏది పట్టుకున్నాడే స్టాంప్ కాయ పట్టుకో ఈ రోజు నాడు స్టాంప్ కాయ ఇప్పుడు ఎందుకమ్మా ఓ నీకున్న రాజ్యం దేశం వరాలు ముచ్చాలు ఆవులు భూమి మొత్తం ఆస్తి మొత్తం భోగం కళావతికి హక్కు మందిని మంచి కొంపలు మందిని మంచి టాపులు పోతాను ఇట్లా అంటే టాపులు పోసేది వల్ల వాళ్ళకి ఎరికేది అంతే మందిని ముందు ఏడతా టాప్ పోసి అన్న అనలే అంటే ఇట్లా ఇట్లా మందిని ముందు ఇంకా టాపులు పోతారు అన్నట్టు సరే అయ్యో మరి విజయరా మరి ఏదో కట్టపడాలి నీకున్న ఆస్తి మొత్తం నాకే హక్కు భోగం దానికి హక్కు అట్లాంటిది ఉండదమ్మా బో అట్లాంటి లేకపోతే గెట్ అవుట్ యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్ యూజ్లెస్ ఫెలో యూజ్లెస్ ఫెలో నా గిరాకంటే ఏమని చెప్తా బో షట్టీ ఫెలో షట్టీ ఫెలో మాకి గిరాకీ వచ్చి పడికి నాలుగు రాజకీయాలు ఆయన పేరు తప్పరిస్తాను ఆయన ఏందో ఆయన వచ్చి వచ్చి ఒక అట్లా అయిపోయిన మొత్తం పూర్తి రాజిస్తా రాజా మొత్తం రాజిస్తా సరే మరి అమ్మగారు రోజునాడు ఊసిన అడవిలో భోగం కలవది అన్నది రాజుకు పెళ్ళైంది నాడు ఇద్దరు కొడుకును ఒక్క బిడ్డ ఉన్నదాట అయినా పర్వాలేదు వల నాడు రాజుకు భోగశ్రీ అనుకున్నది నేను రోజోగులు పెట్టాల రోజోగులను ఎందుకు ఇడిసి పెట్టాలి కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండైనా నాడు రాజ్యం నాదే దేశం నాదే అయితే అనుకున్నది అవ్వరాలా అక్కల ధరమరమో తెలియదు దురమరమో తెలియదు అవసరమైన మరమో తెలియదు ఆడవారి మరమో తెలియబోదు సముద్రము లోతు దొరకది షాప్ అడుగులు ఏర్పాటు చేయలేం వందేళ్ళు శోభ చేసిన మనిషి మరము దొరకది ఏమాట అనుకుంటాడో ఎవరికి ఏమి తెలుస్తుంది ఆనాడు కలం అది అన్నది అయ్యా మన వత్త కానీ ఇట్లా కాదయ్యా మూడు మూడు అనుబంధం నూరేళ్ల పడికి పెళ్ళైనా పర్వాలేదు నీ కొడుకులనే నా కొడుకులు అనుకుంటా నీ బిడ్డనైనా ఆ బిడ్డ అనుకుంటారు అయ్యా వాళ్లకు వండి పెడతాను అంటుంది ఇప్పుడు చంద్రశీలం ఆ రోజు నిజమేళ్ళు కూడా ఎందుకొనకంటే రేపటికల్లా నా బిడ్డ పెరిగి పెద్ద అయితే నా బిడ్డకు నేను స్నానం చేపలేదు నువ్వు బట్టలు మార్చలేరు మరి అలనాడు ఊదిన ఏ బాధ అయినా కూడా అలనాడు ఈ కళావతి చెప్పుకుంటది కన్న ప్రమల కంటే సాదుకున్న ప్రమలు బహు గొప్ప ఉంటారు భోగం కలవతి ఆ మాట మాట్లాడితే అందుకే పర్వాలేదు ఆనాడు కాలం అన్నాడు దేవాలయాలు అమ్మకుడి కాడు మరి మూడు వల్ల అనుబంధం వేసుకొని ఆ పిల్లలు ఊరుకొని అలా నేను తులవారం మీద కూర్చోమన్నాడు తులవారం మీద కూర్చున్న వ్యక్తి మరి అన్నాడు రాజు కచ్చరికాడికి వెళ్ళిపోయాడు ఎవరురా ముగ్గురు పిల్లలు హరిబంది రాజు భూబంది రాజు చెల్లె పుష్పరాణి అవ్వ పిల్లలు నాలుగు వేడి కత్త ఉన్నారు ఆడవారా
శ్రీ భూమంతి శల్య విషపరాయణ ధనార్దన ధనధనం చుట్టేరు పొరలు దూర లోకల బలక బలక మిత్రుల భ్రమణాల ముందు గుర్రాల వచ్చన తలపతి ఉన్నాయి మరియలు మాత్రమే నీవులో పాట వాడదలని ధనార్దన ధనధనం రెండు తలుపులు తీసి ఉన్నాయని ధనార్దన ధనధనం ఇంతకు వచ్చిందే చెల్లే అలనాడు పుష్పరాజు అన్న హరిబంతి రాదు తమ్ముడు భూపంతి రాదు ముగ్గురు పిల్లగాళ్ళు ధనాధన ధనాధన లోగిళ్ళ కచ్చరలకు కన్న తల్లి ఎవరయ్య చంద్రావతి ఊగేట్టు ముడియాల ఊగుతుంది ఎవరు కావచ్చు అనుకుని ధనాధన ధనాధనం అంటే తులవారం ఇంటికచ్చి అమ్మా మీరు ఎవరమ్మా అరే ముగ్గురు పిల్లలు వచ్చి అమ్మా మీరు ఎవరు అన్నప్పుడు అయ్యా నేను ఎవరో కాదు చంద్రశీలం ఆరాధన చేసుకున్నారు నాడు భార్య నేను నా పేరు కళావతి మీరెవరండి చంద్రశీలం ఆరాధన చేసుకున్నాడు పేరు కళావతి తన భార్యను అన్న కానీ అమ్మ నన్ను మ్యారేజ్ చేసుకున్నాడు మ్యారేజ్ చేసుకున్నాడు నేను చంద్రశీల మహారాజు హస్బెండ్ వైఫ్ బాబు నాకు హస్బెండ్ ఆయన అడవిలో ఏమన్నది చంద్రశీల మహారాజు భార్యను నా పేరు కళావతి అన్నప్పుడు ఆనాడు ముగ్గురు పిల్లలు నానా నువ్వు అవ్వ చెప్పిన మాట మరిసినవా ఆనాడే ప్రాణం పోయేముందన్నది నానా మారులగ్గ మాడబోకు నువ్వు మళ్ళ బొట్ట పెట్టబోకు అయ్యో నా మాట కాదరగని అసు బియ్యం బట్టి ప్రమాణం చేయించుకున్నది మామవ్వ మాట మరిసి పోయి కళ్యాణం ఆడిండు ఓ సెల్లే అట్లయినా పర్వాలేదు కానీ సచ్చిందే కలవతనుకుందాం మనున్నదే మన తల్లనుకుందమే పరవరాల కలాల గానాడు ఇద్దరు ముగ్గురు పిల్లలు తల్లి లేని పిల్లలాయే తండ్రి ఉంటే మరో లగ్గమాడే మా బతుకు ఎన్నడు తెల్లారు ఎన్నడు పొద్దు కలని మేము అవ్వాలేని పిల్లలామే అబ్బా ఈ పిల్లగాళ్ళు చూస్తున్నావా ఇవాళ అవ్వలేని అని అలనాడు ఏడుతల్లు ఇవాళ సాధినట్టు అలనాడు చూసినవా ఇవాళ తల్లి తల్లి లెక్క నేను సాధుకున్నదానిగా.